हाई फ्रेंड्स इवाला वीडियो लो ये दशलो एमएम लिक्विड स्प्रे चेयाली अभी एला स्प्रे चेयाली अनेदे ई वीडियो मीरु चूडंडी చూడండి ఇప్పుడు నా గార్డెన్లో మ్యాక్సిమము ఈ గ్రోతింగ్ దశలో ఉన్నాయండి. ఈ గ్రోతింగ్ దశ అంటే ఏదైతే మనకు ఆ పూత పిందె రానంత వరకు మన గ్రోతింగ్ దశ అంటారండి. ఈ గ్రోతింగ్ దశలో మనము ఈ లిక్విడ్స్ స్ప్రే చేయడం వల్ల అవి మనకు ఎక్కువ గ్రోతింగ్ ఉంటాయి. ఇంకోటి మెయిన్గా మనము ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల ఏదైతే పెస్ట్స్ ఉంటాయి కదండి, ఆ పెస్ట్స్ అనేది మనకు రాకుండా ఉంటాయి. ఏదైనా కూడా మనము ఆర్గానిక్లో పండించినప్పుడు మనము ఆ వచ్చిన తర్వాత అనేది మనం ఏం చేయలేమండి. అందుకని మనము ఏవైనా కూడా మనం రాకముందే అవి లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేసుకోవాలి. ఇంకొకటి మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ లిక్విడ్ పడితే ఆ లిక్విడ్ అనేది మీరు స్ప్రే చేయకండి. ఎందుకంటే మనకు ఈ గ్రోతింగ్ దశలో ఏవైతే లిక్విడ్స్ అవసరం ఉందో ఆ లిక్విడ్స్ మాత్రమే ఇవ్వాలండి. తర్వాత మనకు ఆ పూత పిందె స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏవైతే లిక్విడ్స్ అవసరం ఉందో ఆ లిక్విడ్స్ ఇవ్వాలండి. చూడండి ఇప్పుడు ఈ గోర్చిక్కుడు ఉన్నాయి కదా, ఈ గోర్చిక్కుడు ఇప్పుడు మనకు పూతాపింది అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మామూలుగా కొంచెం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనము ఆ గ్రోతింగ్ దశలో వచ్చే లిక్విడ్స్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మనము ఏవైతే మనము ఆ పూతాపింది వచ్చే టైంలో ఇచ్చే లిక్విడ్స్ ఇచ్చినామనుకోండి, ఈ గ్రోతింగ్ అనేది ఆగిపోతాయి. మనకు ఇదేంటంటే ఇంకా కొంచెం మనకు కొద్దిగా పెరిగిన తర్వాత మనము అలాంటి లిక్విడ్స్ ఇచ్చినామనుకోండి, ఇవి గ్రోతింగ్ ఆగిపోయి అప్పుడు మనకు పూతాపింది అనేది మనకు ఎక్కువ వస్తుంది. అందుకని ఇప్పుడు ఇవ్వకండి. చూడండి ఇప్పుడు మనము గ్రోతింగ్ దశలో చూసాం కదా, ఇప్పుడు మనము ఈ పూతాపిందె వచ్చే టైంలో మనము ఏమేం లిక్విడ్స్ ఇవ్వాలనో ఆ లిక్విడ్స్ మాత్రం ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ జీగజాతి పాదులు ఉన్నాయి కదండి, వీటన్నిటికి ఇప్పుడు మంచి పూతాపిందె అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో వాటి కాల్షియం అనేది ఎక్కువ అవసరం వస్తుందండి. ఆ కాల్షియం ఇవ్వడం వల్ల మనము ఆ పూతాపిందె అనేది మనకు రాలకుండా ఉంటుంది. అందుకని మనము ఈ టైంలో ఆ లిక్విడ్స్ మాత్రమే మనం ఇవ్వాలి. ఏవైతే మనము ఆ గ్రోతింగ్ దశలో లిక్విడ్స్ ఇచ్చామనుకోండి వీటికి అనేది పెద్ద ఉపయోగం అనేది ఉండదండి. చూడండి ఈ పచ్చిమిర్చి చూడండి, ఇవంతా మనకి ఇప్పుడు కాయ మొత్తం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ కాయ స్టార్ట్ అయినప్పుడు మనము ఆ ఎక్సెల్ అనేది ఆ కాల్షియం అనేది ఇవ్వడం వల్ల ఆ గ్రోతింగ్ అనేది మనకు ఆగిపోతుంది. ఎప్పుడైతే మనకు గ్రోతింగ్ ఆగిపోతుందో అప్పుడు ఆ పూతాపింది అనేది మనకు నిలబడుతుందండి. అలా మనము ఏ దశలో మనము లిక్విడ్స్ ఇవ్వాలనో ఆ దశలో మాత్రం ఇవ్వాలండి. ఇది మాత్రం మీరు మెయిన్ గుర్తుపెట్టుకొని ఈ లిక్విడ్స్ అనేది స్ప్రే చేయండి. మీకు లేకపోతే ఈ గ్రోతింగ్ ఆగిపోవడము లేకపోతే ఆ పూతాపింది రాలిపోవడం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ చోహన్ క్యూ లిక్విడ్స్లో ఏమేమి ఇవ్వాలా అనేది చూద్దామండి. ఈ చోహన్ క్యూ లిక్విడ్స్ అనే కాదండి, మీరు ఏదైతే లిక్విడ్స్ ఇస్తున్నారో ఆ లిక్విడ్స్ కూడా ఆ టయానికి దేనికి ఏం అవసరం ఉందో చూసుకొని మాత్రమే మీరు లిక్విడ్స్ అనేది స్ప్రే చేయండి. ఇది ఎందుకంటే మనం ఇంత పెట్టుకొని మనము లాస్ట్కు ఆ కాయలు ఆ పూత రాలేదనుకోండి మనం బాధపడాల్సింది వస్తుంది. అందుకని ఏదైనా కూడా మీరు లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం లిక్విడ్స్ అనేది ఇవ్వండి. ఇంకొకటి మీరు మెయిన్గా ప్రతిరోజు ఏదో లిక్విడ్స్ అనేది మీరు స్ప్రే చేయకండి. మనం వారానికి ఒకసారి ఏది అవసరం ఉందో ఆ లిక్విడ్స్ మాత్రమే స్ప్రే చేయండి. ఎందుకంటే మనము రోజు చేయడం వల్ల ఆ మొక్కలు కూడా కొద్దిగా ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటాయండి. అందుకని మీరు రోజు ఏదంటే అది లిక్విడ్ స్ప్రే చేయకుండా మన వారానికో 10 డేస్కి ఒక్కసారి దానికి అవసరమైన లిక్విడ్స్ మాత్రమే మీరు స్ప్రే చేసుకోండి. ఇప్పుడు మనము ఈ గ్రోతింగ్ దశలో ఈ చోహన్ క్యూ పద్ధతిలో ఏమేం లిక్విడ్స్ ఇవ్వాలి అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. మీరు చూడండి ఓహెచ్ఎన్ అండి, ఈ ఓహెచ్ఎన్ 1, ఓహెచ్ఎన్ 2, ఓహెచ్ఎన్ 3, ఈ 3 మనకు ఓహెచ్ఎన్ అండి. ఈ 3 లిక్విడ్స్ ప్రతి లిక్విడ్ 2 ఎంఎల్ అనేది తీసుకోవాలండి 1 లీటర్ వాటర్లో. అలాగే ఈ ల్యాబ్ ఉంది కదండి, ఈ ల్యాబ్ కూడా మనం 2 ఎంఎల్ తీసుకోవాలి. ఈ ఎఫ్పిజే ఉంది కదండి, ఈ ఎఫ్పిజే కూడా 2 ఎంఎల్ తీసుకోవాలి. అలాగే మీకు ఎఫ్ఏఏ ఉంది కదండి, పిస్సమైన యాసిడ్ కూడా ఉంటుంది కదా, అది కూడా మీరు ఒక 2 ఎంఎల్ అనేది మీరు తీసుకోవాలి. ఇంకా మీరు ఎవరైతే ఈ చోహన్ క్యూ లిక్విడ్స్ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే ఏమేమి లిక్విడ్స్ మనం ఎలా తయారు చేసుకోవాలి, మనము ఎంత లిక్విడ్స్ మనము 1 లీటర్కి ఇవ్వాలి, ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి, ఏ దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలనేది మీకు చాలా క్లియర్గా ఉంటుందండి. మీరు ఎవరైనా మీకు ఆ పీడిఎఫ్ అనేది కావాలంటే మీరు నాకు ఆ వాట్సాప్ చేయండి, నేను ఆ పీడిఎఫ్ అనేది నేను మీకు పంపిస్తాను. చూడండి ఇలా మనము అన్ని లిక్విడ్స్ అనేది మనము ఇలా 2 ఎంఎల్ తీసుకున్నాం కదా, ఇది మనము ఇప్పుడు వాటర్లో అనేది మనం బాగా మిక్స్ చేసుకొని మనం స్ప్రే అనేది చేసుకోవాలండి.
ఇంకొకటి మీరు మెయిన్గా ఇలాంటి స్ప్రేలు ఉంటాయి చూడండి, ఇలాంటి స్ప్రేలు తయారు చేసుకోండి. ఇది నేను ఓన్గా తయారు చేశానండి, ఇది చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనము ఇది ఒక దగ్గర పెట్టుకొని మన గార్డెన్ ఎంతైతే ఉందో అంత పైప్ మనం తీసుకొని పోయి చేసుకోవచ్చు అండి. ఇంకోటి చాలామంది అడుగుతున్నారండి, ఇది ఎంత కెపాసిటీ ఈ స్ప్రే అని అడుగుతున్నారు. దీనికి కెపాసిటీ అనేది ఏముండదండి, మనం 10 లీటర్లైనా మనం టబ్బు పెట్టుకోవచ్చు, అలాగే 100 లీటర్లైనా మనం టబ్బు అనేది మనం పెట్టుకోవచ్చు అండి. మన గార్డెన్కు ఎంతైతే లిక్విడ్ సరిపోతుందో అంత పైప్ అనేది మనం పెట్టుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే మనము ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉండదండి. మనము ఆ వేరే స్ప్రే అంటే మనం అది మోసుకుంటూ చేసుకోవాలంటే మనము 10 లీటర్లు 20 లీటర్లు మొయ్యాలంటే మన ప్రతి మొక్క దగ్గరికి చాలా కష్టమవుతుంది. అందుకని మనము ఇలాంటిది మనము ఒకటి చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని మన గార్డెన్ ఎంత ఉందో అంత పైప్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఆ కష్టం అనేది ఉండదండి. ఇది మీరు ఇలాంటిది ఒకటి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ స్ప్రే ఎలా తయారు చేయాలనేది నేను వీడియో కూడా పెట్టానండి, మీకు ఆ వీడియో కూడా ఉంది, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, మీరు చూసి మీరు చేసుకోవచ్చండి. మనము ఇప్పటి వరకు ఈ గ్రోతింగ్ దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలో చూసాం కదండి, ఇప్పుడు మనము ఈ పూత పిందె వచ్చినప్పుడు ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. చూడండి, ఈ పూత పిందె స్టార్ట్ అయినప్పుడు ఈ ఎక్సెల్ ఉంది చూడండి, ఈ ఎక్సెల్ అనేది మనం ఒకటి తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఎక్సెల్లో కాల్షియం అనేది ఉంటుందండి. తర్వాత మనము ఎఫ్ఎఫ్జే ఫర్మెంటెడ్ ఫ్రూట్ చూసింది కదండి, ఇది మనము ఆ పూత పిందె వచ్చినప్పుడు అనేది ఇది రెండు మనం తీసుకోవాలండి. ఆల్రెడీ మనం గ్రోతింగ్ స్టేజ్లో మనము కొన్ని వాడినాం కదండి, అవి కొన్ని మనం ఇప్పుడు తీసేయాలండి. ఏదేదంటే ఎఫ్పిజే ఉంది కదండి, ఈ ఎఫ్పిజే అనేది మనము ఈ పూత పిందె వచ్చేటప్పుడు వాడకూడదు, అది పక్కకు పెట్టేయాల. తర్వాత మనము ఈ ల్యాబ్ ఉంది చూడండి, ఈ ల్యాబ్ కూడా మనము ఈ పూత పిందె వచ్చేటప్పుడు మనం వాడకూడదు, ఇది కూడా మనము పక్కకు పెట్టేయాలండి. ఈ పూత పిందె వచ్చేటప్పుడు అంటే సెకండ్ స్టేజ్. ఈ ఓహెచ్ఎన్ ఉంది కదండి, ఓహెచ్ఎన్ 1, 2, 3, 3 ఉన్నాయి కదా, ఇవి అన్ని స్టేజ్లలో మనం ఈ ఓహెచ్ఎన్ అనేది వాడుకోవచ్చు అండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు వీటి లైఫ్ టైం ఎంత ఉంటుంది అనేది. ఓహెచ్ఎన్ అనేది మీకు లైఫ్ టైం అనేది ఇన్ని సంవత్సరాలు ఉండదండి, మీకు ఎన్ని సంవత్సరాల వరకైనా వాడుకోవచ్చు. కాకపోతే ఈ ఎఫ్పిజే కానీ ఎఫ్ఎఫ్జే కానీ ఆ పిస్టమినాసిడ్ కానీ ఇవన్నీ మీకు ఒక 6 మంత్స్ వరకు మీకు కరెక్ట్గా ఉంటాయండి, ఆ తర్వాత అనేది కొద్ది క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఈ ఓహెచ్ఎన్ అనేది మీకు ఎన్ని సంవత్సరాలైనా కూడా మీరు పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. అది ఎంత మంచిగా పాతదైతే మీకు అంత మంచిగా ఉంటుందండి ఈ ఓహెచ్ఎన్ అనేది. ఇప్పుడు మనము ఈ స్ప్రే ఎలా చేయాలి అనేది మనం చూద్దామండి, ఎందుకంటే మనం లిక్విడ్ కలుపుకున్నామా మనం మొక్కలకు స్ప్రే చేశామా అని కాదండి, అది ఒక పద్ధతి ప్రకారం మనం చేయాలి. అది మనం ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి, మనము ఈ స్ప్రే చేసే ముందు ఏదైతే మనకు మట్టి ఉంది కదండి, ఆ మట్టిని అనేది మనం దాన్ని కొంచెం కలుపుకోవాలండి, ఎందుకంటే అది బాగా కలిపినప్పుడే మనకు ఆ మట్టిలో ఈ లిక్విడ్స్ అనేది కరెక్ట్గా పడుతుంది. అందుకని ఒక టూల్ చేసుకున్నానండి నేను, చూడండి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఏదైనా మన కాడ రాడ్స్ ఉంటాయి కదండి, 8mm కానీ 10mm రాడ్స్ ఉంటాయి కదా, ఇలాంటి రాడ్స్ తీసుకొని మన ఏదైనా పాత పీడులు ఉంటాయి కదండి, తాపిక్ కానీ మన ఏదైనా టూల్స్ వాడతాం కదా దాని పీడులు ఉంటాయి చూడండి, వాటితో మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మనము ఆ వంగి ఈ మట్టి అనేది తీయాల్సిన అవసరం లేదండి. ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే మన గార్డెన్కు ఏదైనా కూడా కరెక్ట్గా టూల్ అనేది ఉన్నదనుకోండి మనకు కొద్దిగా శ్రమ అనేది తగ్గుతుంది. ఇప్పుడు నేను నా గార్డెన్కు నేను మొత్తం ఇలాంటి టూల్తోటే నేను చేసుకుంటానండి, ఏ మట్టి కూడా ఇలా కలుపుకుంటుంటాను, ఎందుకంటే ఈ స్ప్రే చేసేటప్పుడు మనము ఆ మట్టి కలిపి స్ప్రే చేస్తేనే ఆ మట్టిలో బాగా ఆ లిక్విడ్ అనేది పడుతుందండి. మనం మొక్కల మీద ఎంతైతే మనం స్ప్రే చేస్తామో ఈ మట్టిలో కూడా మనం అంతే స్ప్రే చేయాలి అండి. ఎప్పుడైతే మనము ఈ మట్టిలో ఆ లిక్విడ్ స్ప్రే చేస్తాం కదండి, ఆ మట్టి మొత్తం మళ్ళీ మనకు రీఫ్రెష్ అవుతుంది, ఆ పోషకాలు కూడా ఆ మట్టిలో చాలా బాగా ఉంటాయండి. అందుకని మీరు అందరూ ఇలా స్ప్రే చేసే ముందు మీరు ఇలా చేసుకోవాలండి. మెయిన్గా ఆకుకూరలకు కూడా చూడండి, మనం చిన్న చిన్నగా ఇలా చేసుకున్నాం అనుకోండి వాటిల్లో మట్టి కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇంకోటి మెయిన్గా మనకు ఆ మట్టిలో ఫంగస్ అనేది ఉంటుంది చూడండి, ఆ నాసు ఉంటుంది చూడండి, ఆ నాసు అంతా మనము ఇలా మంచిగా కలుపుకొని అదంతా మంచిగా ఫ్రెష్గా చేసుకున్న తర్వాతనే మనము ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేయాలండి. మనము అలాగే చేసామనుకోండి దానివల్ల పెద్ద ఉపయోగం అనేది ఉండదు. మీరు ఏ మొక్కలకైనా ఏ టబ్బులకైనా మీరు లిక్విడ్ స్ప్రే చేసే ముందు ఈ మట్టి అనేది మీరు కంపల్సరీ ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్నప్పుడే ఆ వేర్లకు కానీ ఆక్సిజన్ అనేది మంచిగా అందుతుంది, ఆ లిక్విడ్ కూడా ఆ మట్టిలో బాగా కలుస్తుందండి. అందుకని మీరు కంపల్సరీ ఇలా విధంగా మీరు చేసుకోండి.
చూడండి ఇప్పుడు మనము ఈ మొక్కలకు ఎలా స్ప్రే చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఇప్పుడు నా స్ప్రే చూడండి అక్కడ పెట్టుకున్నాను కదా నా గార్డెన్కి ఎంత కావాలనో అంత పైప్ నేను పెట్టుకున్నాను చూడండి దగ్గర దగ్గర అంటే ఒక 20 మీటర్స్ వరకు నేను ఇది పెట్టుకున్నానండి ఏది కూడా నేను మొయ్యాల్సిన అవసరం అనేది ఉండదు ఎందుకంటే మనము రిస్క్ అనేది తక్కువ ఉంటుందండి ఇప్పుడు మనము ఈ ఆకుల మీద ఎలా చేయాలో అంటే ముందు చూడండి మెయిన్గా మనము ఆకుల అడుగు భాగాన అనేది మనం ఫస్ట్ అనేది చేయాలండి ఎప్పుడైతే మనం ఆకుల అడుగు భాగాన మనం స్ప్రే చేస్తామో ఆ పెట్స్ అన్నీ మొత్తం మనకు అడుగునే ఉంటాయండి అందుకని ఏ మొక్కకైనా కూడా మీరు ఈ ఆకుల అడుగు భాగాన అనేది ఫుల్గా మీరు స్ప్రే చేయండి ఆ తర్వాతనే మీరు పైన అనేది మనం స్ప్రే చేయాలండి ఎందుకంటే మనము ఇలా చేయడం వల్ల ఏ కూడా మనకు ఆ చిన్న చిన్న గుడ్డు అనేది మనకు ఉంటుందండి కానీ మనకు కనపడదు ఇంకోటి ఆ ఆకుముడత కూడా మనకు ఎక్కువ వస్తుందండి దానివల్ల అందుకని మనము ఇలా ఆకులు అడుగు భాగాన్ని చేసిన తర్వాతనే మనము ఆ పైన అనేది మనం చేయాలండి మనము ఎప్పుడైతే పైన ఎంతైతే లిక్విడ్ మనం ఆ మొక్కల ఆకుల మీద పోస్తున్నామో అంత మనం మళ్ళీ మనము ఆ మట్టిలు అనేది మనం స్ప్రే చేయాలండి ఎందుకంటే మట్టిలో మనం స్ప్రే చేయడం వల్ల ఆ పోషకాలు అనేది బాగా మట్టిలోకి వస్తాయండి అందుకని మనము ఈ మట్టిలో కూడా ఈ లిక్విడ్ అనేది మనం స్ప్రే చేయాలండి అలా చేస్తేనే మనకు ఆ సాయిల్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఆ సాయిల్ మంచిగా ఉంటే మన మొక్కలు అనేది గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటాయండి ఇలా మీరు కంపల్సరీ ఇలా చేసుకోవాలి ఇంకోటి చాలామంది అడుగుతున్నారండి ఈ వర్షాకాలంలో మనం స్ప్రే చేస్తాం కదండి ఆ స్ప్రే చేసినప్పుడు మనము ఒకవేళ ఈ వర్షం వచ్చిందనుకోండి మనం స్ప్రే చేసిన లిక్విడ్ అంతా వేస్ట్ అవుతుంది కదా అని చాలామంది నాకు కాల్ చేశారండి ఎప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు స్ప్రే చేయాలంటే ఎప్పుడైతే మనకు వర్షం పడకుండా ముందు ఒక 4 గంటలు పడలేదనుకోండి అప్పుడు మనము ఈ స్ప్రే అనేది చేసుకోవాలండి ఒకవేళ మనం స్ప్రే చేసిన తర్వాత ఒక మినిమం ఒక 1/2 అవర్ అన్న ఉంటే సరిపోతుందండి 1/2 అవర్ ఉంటే నా ఆ మొక్కలు అనేది ఏదైతే మనం ఆ స్ప్రే చేస్తాం అదంతా మనకు పీల్చుకుంటాయండి కాకపోతే ముందు మనకు వర్షం పడకుండా చూసుకోవాలండి వర్షం పడ్డప్పుడు మనం చేస్తే ఆల్రెడీ ఆ వర్షం వాటర్ను ఆకులు పీల్చుకుంటాయి కదండి ఆ తర్వాత మనం లిక్విడ్ చేసినా కూడా పెద్ద ఉపయోగం అనేది ఉండదండి అందుకని వర్షం ముందు పడకుండా చూసుకోండి చేసిన ఒక 1/2 అవర్ తర్వాత పడ్డా కూడా మనకు మ్యాక్సిమం ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండదండి ఇది మాత్రం మీరు మెయిన్గా చూసుకోవాలి ఇంకొకటి చాలామంది అడిగారండి ఇప్పుడు మనము లిక్విడ్ కలుపుకుంటాం కదండి అది మొక్కలకు మనము ఎక్కువ నిండా చేర్చే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చాలామంది అడిగారండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనం 1 లీటర్లో 2 ml ఎప్పుడైతే కలుపుకున్నామో అది మొత్తం ఆ క్వాంటిటీ అనేది దాంతో మిక్స్ అయిపోయిందండి దాంతో పవర్ అనేది మనం 1 లీటర్ చేసినామా 1 ml చేసినామా అనేది క్యాల్కులేషన్ ఉండదండి మనము మొక్కకు ఎంత ఇస్తున్నామా అనేది కాదండి మెయిన్ కావాల్సింది మనము ఆ క్వాంటిటీని 1 లీటర్లో ఎంత పర్సంటేజ్ మనం కలుపుకుంటున్నామా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఒకవేళ మనం 2 ml కలుపుకున్నాం అనుకోండి దాన్ని కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మనం 4 ml కలుపుకున్నాం అనుకోండి దాని పవర్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అలా ఉంటుందే కానీ మనం స్ప్రే చేసేదాని అంబడి ఏముండదండి మీరు ఎంత స్ప్రే చేసినా కూడా మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇది మెయిన్గా మీరు చూసుకోండి తర్వాత వీడియోలో నేను ఈ లిక్విడ్స్ అన్నీ ఒకేసారి ఎలా తయారు చేయాలనేది మీకు క్లియర్గా నేను చెప్తానండి ఎందుకంటే నా లిక్విడ్స్ కూడా అన్నీ అయిపోయాయి కాబట్టి నేను చేసుకుంటున్నాను అలాగే అవన్నీ ఒకేసారి మీకు ఎలా చేయాలని చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది మీరు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్